ముఖ్యమంత్రి పంచాయతీ సాడి తులసమ్మ పొద్దున్నే 7 గంటలకి ఫామ్ కాట్ అయ్యి కన్నా ప్రభుత్వ ఆసుపత్రి ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వస్తే వాళ్ళు ఇవ్వాల్సిన స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ ఉదనైనా శ్రీకాకుళం పెట్టుకుని వెళ్ళండి అన్నారు. సరే అంబులెన్స్ ఇవ్వండి సార్ అన్నాను. ఇదో రిఫరెన్స్ చేసినట్టు లెటర్ ఇచ్చారు. రిఫర్ లెటర్ ఇచ్చాము, అంబులెన్స్ ఇచ్చామని చెప్పి అంబులెన్స్ 3.5 గంటలు టైం పట్టింది సార్ ఇక్కడికి రావడానికి. అంబులెన్స్ వచ్చినా కూడా 40-45 నిమిషాలు వాళ్ళు గొడవ పడుకుంటున్నారు తప్ప మా అత్తగారికి తీసుకెళ్ళట్లేదు సార్. ఈరోజు మా అత్తగారు చనిపోయారు, ఎవరు బాధ్యత ఎవరు అడుగుతున్నాను, నేను ప్రభుత్వంకే అడుగుతున్నాడు. వీళ్ళు ఎందుకు స్టాఫ్కి ఇచ్చున్నారు ఇక్కడ ఇచ్చాపురంలో హాస్పిటల్లో డాక్టర్లు ఎందుకు, అంబులెన్స్లు ఎందుకు, ఎందుకని అడుగుతున్నాడు ప్రభుత్వానికి ఈరోజు. మా నాకు అన్ని తెలిసిన వాడికి నా అత్తగారికి జరిగిందంటే సామాన్య ప్రజలకు ఏమైపోతారు, తక్షణమే మాకు ఏం జరగాలి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమైపోతారు, ఏం చేస్తున్నారు సిబ్బంది, ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు, ఏం చేస్తున్నాయి, మాకు తక్షణమే న్యాయం జరగాలి. అప్పుడు దాకా నేను వెళ్ళేదే లేదు, కలెక్టర్ కూడా నేను పనిచేశాను, కలెక్టర్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ వస్తున్నారు, అప్పుడు దాకా ఏం చేస్తున్నారు, ఏర్పాట్లు ఏమైపోతుంది, ఈ సిబ్బందికి ఎంత జీతాలు వెళ్తున్నాయి, జీతాలుగా పనిచేస్తున్నారా, ప్రజల ప్రాణాలు పనిచేయట్లేదా. నేను ఒకటే నిలదీస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం ఎలా చేస్తుందో చూడండి, ప్రాణాలు పోతున్నాయి, మీరు ఎక్కడ కూర్చొని మాట్లాడటం కాదు, ఇచ్చాపురంలో ఏం జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, అలా ప్రాణాలు పోతున్నాయి సార్. మీ అంబులెన్స్లను పెట్టి 3 గంటల సమయం పట్టింది సార్ అంబులెన్స్ ఇవ్వడానికి. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.